నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు మేము వచ్చేసాము సిద్దిపేటలో ఉన్న సమర్చరు దగ్గరికి. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను గేట్ దగ్గర నుంచి, మీకు ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారా మా పాప ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిందో వేస్తుందో, ఎందుకంటే 1.5 ఇయర్ తర్వాత తను వస్తుంది కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి తప్పకుండా వస్తాము. కాకపోతే చాలా గ్యాప్ వచ్చేసి తనకి కొత్త కొత్తగా అనిపిస్తుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మాత్రం పక్కాగా క్లిక్ చేయండి. ఈరోజు అయితే ఫస్ట్ లైక్ చేయండి అబ్బా, స్టార్టింగ్ స్టార్టింగే, తర్వాత ఎండింగ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? సో చిలక జ్యోతిష్యం చెప్పుకుంటారు కదా ఆ తరు, ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ చివరిలో కనిపిస్తుంది అడ్వెంచర్ పార్క్. సో చిన్నప్పుడు మా పాప అక్కడ చాలా ఎంజాయ్ చేసింది. మీకు చివరి వరకు చూస్తే అది కూడా ఎలా ఉంటుందనే తెలుస్తుంది. నెక్స్ట్ ఇదంతా అక్కడ నుంచి మనం గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇలా వెళ్ళాలి లోపలికి. సో ఇక్కడికి ఏం టికెట్ లేదండి, అంటే ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు నేను చూపించే వరకు కూడా టికెట్ అంటూ ఏమి ఉండదు. ఇక్కడ వరకు వచ్చి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసిపోతూ ఉంటారు. అలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నా లేకపోతే వాకింగ్ కోసం వచ్చినా ఇక్కడ వరకు వస్తారనమాట. ఇటు సైడ్ కూడా ఇంకో వే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అనిపించేది రైట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం గ్రీనరీ వాకింగ్ ఏరియా అనమాట, చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇది నైట్ టైంలో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది డే టైం కన్నా. సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో బిలో 10 ఇయర్స్ వరకు ఫ్రీ అండి. సో అబౌ 10 ఇయర్స్ ఎవరైనా సరే 10 రూపీస్ పే చేయాలి ఒకరికి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇప్పటి వరకు అయితే నార్మల్గా వాకింగ్ ఏరియా ఏదైనా నార్మల్గా స్పెండ్ చేసుకోవాలనుకుంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు. జైలోఫోన్ బాగుందా? జైలోఫోన్ చిన్నప్పుడు మా పాప ఇక్కడే ఫోటో దిగింది, అది కూడా నేను సైడ్కి యాడ్ చేసి చూపిస్తున్నాను. బాగుందా? అక్కడ బోటింగ్, ఇది ఇందాక చెప్పాను కదా వాకింగ్ ఏరియా ఉంటుంది అనేసి, అది నాకు లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పాను కదా, ఇది అదే ప్లేస్. సో ఇక్కడ మా చిన్నప్పుడు మా పాప ఎలా ఆడుకుందో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత సరదాగా ఆడుకుంటుందో? ఇది చిన్నప్పుడు అప్పుడే బుడిబుడి నడుకలు వస్తున్నాయి, అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఇది బోటింగ్ టికెట్స్ రేట్స్. హలో ఫ్రెండ్స్, హాయ్. బాగుందా? అక్కడ మనం బోట్ ఎక్కాలనుకుంటే అక్కడ ఎక్కచ్చు. మీకు ఇంకా కనిపిస్తుంది మెడికల్ కాలేజ్. బాగుందా? చాలా సరదాగా ఉంటుందండి. ఇంకా సైక్లింగ్ ఉంటుంది, చాలా ప్లేసెస్ ఉంటుంది. కాబట్టి మేము అక్కడి వరకు చివరి వరకు వెళ్ళలేకపోయాము. మా పాప అంటే పిల్లలకి ఎప్పుడైనా సరే ఈ ఫ్లైట్స్ ఇదే ఇష్టం ఉంటుంది కదా, సో అక్కడే టైం అంతా అక్కడే స్పెండ్ చేశాము. కానీ ఇంకా ఫ్లైట్స్ పైన జాగ్రత్త ఉంటే స్వింగ్ అయితే తీసేశారు, స్వింగ్ ఉయ్యాలని తీసేశారు. ఇక్కడ చాలా బాగుంటుందండి ప్లేస్, హాయిగా కూర్చోవచ్చు. సో మా పాపకి ఒక ఛానల్ ఉంది, మా పాప ఛానల్లో తను ఏమేమి ఎంజాయ్ చేసింది, ఎలా స్వింగ్స్ స్లైడ్స్లో జారుకుంటూ ఎంజాయ్ చేసిందని దాంట్లో పెడతాను. సో తన ఛానల్ వచ్చేసి పాట మాట మస్తి. సో ఆ ఛానల్లో చూస్తే కనుక మా పాప ఇదే మా మినీ ట్యాంక్ బండ్ అండి, ఎంత బాగుంటుందో. ట్యాంక్ బండ్ కన్నా నాకు ఇక్కడే నచ్చుతుంది, అక్కడ కంపు కన్నా ఇక్కడ బాగుంటుంది. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎవరు వచ్చినా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా చివరికి వెళ్ళలేదు, చివరికి వెళ్తే మీకు ఇంకా బాగా తెలిసేది. సైక్లింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మరి ఏం చూపించాలండి అందుకని.
చూసారా ఓవర్ ఓవరాల్ వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని, అదే ఇది సైక్లింగ్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ సైక్లింగ్ చేస్తారు, ఇక్కడ వరకు రాలే, నెక్స్ట్ టైం చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.